Hi students, welcome to SSE online classes. So, this video lo manamo algebra already several classes aithe complete chesukunam. So, ee roju mana algebra lo nerchukoyetuvanti topic ki sambandhinchina introduction chuddam. Entadi ananante meeku most of the questions ee model lo kanipistayi ela ananante, for example ila istadu chudandi, x plus 1 by x is equals to a 3 no 4 ala istaru, x plus 1 by x is equals to 3 ani. బట్ మనల్ని ఏమడుగుతారనంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుంది ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి మనకి ఇస్తాడు. ఇది ఏవైతే రెగ్యులర్గా మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఫాలో అవుతామో అదే ఫార్ములా తోటి వీటికి ఆన్సర్ మనం చేయొచ్చు. ఒకసారి మనము ఇదే క్వశ్చన్ కనుక ఇస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా చూడండి, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ అని దీన్ని బోత్ సైడ్స్ మనం స్క్వేర్ చేద్దాం, అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా స్క్వేర్స్ చేద్దాం. చేస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ స్క్వేర్ అవుతుంది. అంతే కదండి, రెండు సైడ్లు మనం స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు త్రీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని నువ్వు అనుకుంటే ఫస్ట్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ చేయాలి ఏ స్క్వేర్ ఫార్ములాలో. తర్వాత బి స్క్వేర్ అని వస్తుంది. బి స్క్వేర్ అని అంటే వన్ బై బి ప్లస్ వన్ బై ఎక్స్ ఉంది. సో వన్ బై ఎక్స్కి స్క్వేర్ చేయాలి. వన్కి స్క్వేర్ చేస్తే వన్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్. సో వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఉంటుంది. టూ ఇంటూ ఏ అనంటే అగైన్ ఎక్స్, బి అని అంటే వన్ బై ఎక్స్ టూ ఏబి. చూడండి, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ని నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్గా మార్చాను. ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ టు అవతల త్రీకి స్క్వేర్ చేస్తే నైన్ అవుతుంది. గమనించారా, త్రీకి స్క్వేర్ చేస్తే నైన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నటువంటి ఎక్స్ని క్యాన్సిల్ చేసేయచ్చు. చేస్తే నీకు ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వల్ టు అవతల ఆల్రెడీ నైన్ ఉంది కదా. ఈ ప్లస్ టూ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ టూ అవుతుంది. సో నైన్ మైనస్ టూ దట్ ఈజ్ సెవెన్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ లెక్కలో ఏదైతే అడగడం జరిగిందో దాని వాల్యూ ఎంత వస్తుందంటే సెవెన్ అని వస్తుంది. క్లియర్? సో ఈ పద్ధతిలో కనుక మనం సాల్వ్ చేస్తే, అంటే ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ క్యూబ్లు అడిగినప్పుడు ఇలా ప్రతిసారి మనం చేసుకుంటూ వెళ్తే చాలా లెంది అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తానంటే, నేను మీకు ఎక్స్ స్క్వేర్స్కి అండ్ ఎక్స్ క్యూబ్స్కి, అంటే క్యూబ్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్స్ ఇచ్చినప్పుడు ప్లస్లో ఇచ్చినప్పుడు మైనస్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఎట్లా మీరు ఆన్సర్ వేసేయచ్చు అనేవి నేర్చుకుందాం. ఏంటేంటికి స్క్వేర్స్కి మరియు క్యూబ్స్కి మాత్రమే నేర్చుకుందాం. మిగతా అన్ని కూడా ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం క్రియేట్ అయితే చేయొచ్చు. సరే, ముందు స్క్వేర్స్. ఇప్పుడు మనకు ఆన్సర్ అయితే తెలిసిపోయింది కదా సెవెన్ అనేది. ఈ సెవెన్ని ఎలా తీసుకురావచ్చు అంటే చూడండి, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు త్రీ అని ఉంది కదా. దీన్ని కాసేపు స్మాల్ ఏ అనుకోండి, త్రీని కాసేపు స్మాల్ ఏ అనుకోండి. సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ అయినట్లయితే నీకు క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమని అంటే స్మాల్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏం చేయాలండి. ఆ ఏదైతే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు త్రీ అని మనం లెక్క తీసుకున్నాం, దాన్ని స్మాల్ ఏ అనమాటున్నాను. స్మాల్ ఏని స్క్వేర్ చేసి మైనస్ టూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సరేనండి, స్మాల్ ఏ ప్లేస్లో ఏముంది, త్రీ ఉంది. త్రీకి స్క్వేర్ చేస్తే నైన్, నైన్లో నుంచి టూని తీసేస్తాం, ఇదిగోండి సెవెన్ మళ్ళీ వస్తుంది మనకి, మళ్ళీ మన సెవెన్ మనకు ఆన్సర్ వస్తుంది. సో ఒక సింగిల్ స్టెప్లో ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. ఎలాగా, ఏ స్క్వేర్ మైనస్ టూ తీసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ప్రతిదాని ప్రొసీజర్ అయితే ఇట్లా వస్తుంది, కే స్క్వేర్స్ అయినా సరే క్యూబ్స్ అయినా సరే ప్రొసీజర్ ఇదే, ప్రొసీజర్ ఇట్లానే వస్తుంది. బట్ ఏంటంటే ఎవ్రీ టైం మనం ప్రొసీజర్ చేసుకుంటూ వెళితే ఎగ్జామ్లో ప్రొసీజర్ చేస్తే టైం ల్యాగ్ ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇలాంటివి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, నాలుగు నేర్చుకుందాం. ఈ నాలుగింటి నుంచే మీరు ఏమిచ్చినా ఆన్సర్ అయితే చేయొచ్చు. అది ఎలా అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను. రైట్, చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంత లెందీగా నేను చేయను, ఇంత లెందీగా చేయకుండా సింపుల్గా ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ పద్ధతిలో చేస్తాను. ఇప్పుడు వాటికి సంబంధించి ఎలా చేయాలో చూద్దాం. రైట్, చూడండి, ఒకవేళ మీకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నిన్ను గనక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగితే అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ స్మాల్ ఏని బేస్ చేసుకొని స్మాల్ ఏ స్క్వేర్ మైనస్ టూ అని తీసుకోవాలి. స్మాల్ ఏ స్క్వేర్ మైనస్ టూ అని తీసుకోవాలి. లేదు, ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడని అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ అని ఇస్తారు. అంతే కదండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉన్నప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా ఉంటుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో కూడా మీకు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా వస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాదు. గమనించండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అని వస్తుంది. గమనించండి,
ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది అంటే మన కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక చూస్తే ఇక్కడ కూడా నేను అడిగే క్వశ్చన్ అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ లేదా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ x - 1 / x ఇచ్చినప్పటికీ కూడా అడిగేటప్పుడు x స్క్వేర్ ప్లస్ 1 / x స్క్వేర్ ఏ అడుగుతాడు ఎలా అయితే x ప్లస్ 1 / x కి x స్క్వేర్ ప్లస్ 1 / x అడుగుతారో ఇక్కడ కూడా x - 1 / x కూడా x స్క్వేర్ ప్లస్ 1 / x స్క్వేర్ అడుగుతారు ఇది జాగ్రత్త గమనించాలి మనం అప్పుడు మనం చేయాల్సింది ఏంటిది స్మాల్ a ని ఉపయోగించుకొని ఏం చేయాలంటే a స్క్వేర్ ప్లస్ 2 తీసుకోవాలి గమనించండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే నీకు బేస్ ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలో మైనస్ ఉంటే నీ ఆన్సర్ లో ప్లస్ రావాలి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ప్లస్ ఉంటే నీ ఆన్సర్ లో మైనస్ రావాలి ఇది ఒకటి జాగ్రత్తగా గమనించండి ఎందుకు సార్ ఇలా జరుగుద్దానండి ఇప్పుడే కదా మనం ఫార్ములా రాసుకున్నాం a - b హోల్ స్క్వేర్ లో 2ab దగ్గర ఏమొచ్చింది మనకి -2ab వచ్చింది -2ab ఈక్వల్ టు అవతలకి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు +2ab అవుతుంది కాబట్టి మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది అలానే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో నీకు ఏమొస్తుంది +2ab అని వస్తుంది ఈ +2ab లో ab క్యాన్సిల్ అయిపోతాయి 2 ని ఈక్వల్ టు అవతలకి పంపించినప్పుడు -2 అయిపోతుంది అందుకే అక్కడ -2 వస్తుంది గమనించండి ఈ రెండు విషయాలు మీరు కరెక్ట్ గా గనక అబ్జర్వ్ చేస్తే అర్థం చేసుకోగలిగితే ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీగా చేయొచ్చు రైట్ రెండు నేర్చేసుకున్నాం కదా మరి మూడోది ఏంటిది అంటే x ప్లస్ 1 బై x ఇస్ ఈక్వల్స్ టు a అని ఇచ్చి మనల్ని ఒకవేళ x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ వాల్యూ ఎంత అని అడిగితే ఈ ఇచ్చినటువంటి a ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే a క్యూబ్ మైనస్ 3a ఏంటండి a క్యూబ్ మైనస్ 3a సార్ ఇది ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు దీనికోసం మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అక్కడ మీరు గమనిస్తే ప్లస్ 3ab ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు మైనస్ 3ab అవుతుంది సో కాబట్టి మైనస్ 3a అనేది వస్తుంది ఇక్కడ నేను ప్రతిదీ ఫార్ములా ఎలాబొరేటెడ్ గా నేర్పించే ప్రయత్నం చేయట్లా ఇవి నేర్చుకోండి మీరు ఏదైతే x ప్లస్ 1 బై x వాల్యూ a అయితే గనక x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ a స్క్వేర్ మైనస్ 2 అవుతుంది ఈ నాలుగు జాగ్రత్తగా నేర్చుకోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ దీంట్లోనే x మైనస్ 1 బై x వాల్యూ a అని ఇచ్చి ఒకవేళ నిన్ను ఇక్కడ ఏమడుగుతాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి స్క్వేర్స్ ఇచ్చినప్పుడు గమనించండి x మైనస్ 1 బై x a అని ఇచ్చి స్క్వేర్ చేసినప్పుడు ఏమైద్దని అంటే మైనస్ 1 బై x హోల్ స్క్వేర్ చేస్తే అది కూడా ప్లస్ అయిపోతుంది కాబట్టి నీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ లో కూడా ప్లస్ తోనే ఇస్తాడు కానీ క్యూబ్స్ విషయంలో అలా జరగదు ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే పవర్స్ లో ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు మైనస్ ప్లస్ గా మారిపోతుంది పవర్ లో గనక ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు మైనస్ మైనస్ గానే ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ ఏం అడుగుతాడు అంటే x³ - 1 / x³ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి అని అడుగుతాడు x³ - 1 / x³ ఎంత ఉంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటాడు అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే a³ ఏదైతే x - 1 / x వాల్యూ a ని వచ్చిందో దానికి క్యూబ్ చేసి +3a చేయాల్సి ఉంటుంది +3a చేయాల్సి ఉంటుంది ఈ నాలుగు బాగా నేర్చుకోండి చాలు ఈ నాలుగు బాగా నేర్చుకోండి చాలు మిగతా ఇంకేం ఇచ్చినా అంటే x పవర్ 4 ఇచ్చినా మనం చేయొచ్చు x పవర్ 5 ఇచ్చినా మనం చేయొచ్చు x పవర్ 6 ఇచ్చినా x పవర్ 7 ఇచ్చినా x పవర్ 8 ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు ఇప్పటిదాకా ఎగ్జామ్స్ లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ x పవర్ 6 దాకా ఇవ్వడం జరిగింది x పవర్ 6 దాట్ అయితే చాలా రేర్ అంటే క్యాట్ ఎగ్జామ్స్ లెవెల్ లో ఎప్పుడో ఎక్కడో ఒకటి రావడమే తప్పించి x పవర్ 6 దాట్ రాలేదు ఎనీవే నేనైతే కనుక మీకు ఇచ్చేటువంటి పీడిఎఫ్ లో ఈ ఫార్ములాస్ అన్నిటిని ఎక్స్ పవర్ 8 దాకా కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా అవసరమైనప్పుడు ఆ ఫార్ములాస్ పీడిఎఫ్ లో అయితే చూసుకోండి నేను అవసరాన్ని బట్టి ఫార్ములా అనేది ఇస్తాను సో ఈ నాలుగు అయితే కనుక బేసిక్ అండి ఇంపార్టెంట్ 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 ఖచ్చితంగా నోట్స్ లో ప్రతి ఒక్కళ్ళు రాసుకొని తీరాలి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం అంటే వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏ మోడల్ లో ఇస్తాడు ఆ మోడల్ ని వీటిని బేస్ చేసుకొని మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది నేర్చుకుందాం రైట్ చూడండి మనకి మన సిరీస్ లో అంటే మన ఆల్జీబ్రా చేస్తున్నటువంటి సిరీస్ లో 93 క్వశ్చన్ నుంచి మోడల్స్ ఉన్నాయి రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్స్ టు 5 దెన్ ఫైండ్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఇప్పుడే కదా ఈ ఫార్ములాస్ నేర్చుకున్నాం ఏమని నేర్చుకున్నాం ఈ ఫైవ్ ని కాసేపు ఏ అనుకుంటాం ఏ అనుకుంటే మరి దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 ఎందుకనంటే ఇక్కడ ఇచ్చింది ప్లస్ అడిగింది కూడా ప్లస్ సో ప్లస్ వచ్చినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2 తీసుకుంటాం ఏ అంటే 5 5 స్క్వేర్ చేద్దాం 5 స్క్వేర్ మైనస్ 2 5 స్క్వేర్ అని అంటే 25 మైనస్ 2 చేస్తే 23 మీ ఆన్సర్ విచ్ ఇస్ ఆప్షన్ ఏ అంతే సింపుల్ ఆన్సర్ చేయడం ఆన్సర్ చేయడం ఏమి లేదు చాలా 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 ఈజీగా చేసేయచ్చు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం చూడండి క్వశ్చన్ ఇక్కడ మైనస్ ఇచ్చారు గమనించాలి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి అనేది కూడా జాగ్రత్తగా గమనించాలి x - 1 / x = -11 ఏంటది -11
then find x square plus 1 by x square is equals to question mark. ఇప్పుడు ఆన్సర్ అయితే చదాం. ఏంటి ఏంటి దేనంటే ఫస్ట్ మైనస్ ఇచ్చినప్పుడు కూడాను ఇచ్చినటువంటి ఈ ఈక్వల్ టు అవతల ఉన్నటువంటి కాన్స్టెంట్ స్థిర పదం ఏదైతే ఉందో దాన్ని ఏ అనుకున్నాం. నిన్ను అడిగింది ఏంటిది x square plus 1 by x square. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే a square ప్లస్ టూ చేయాలి. ఎందుకంటే ఈక్వేషన్లో మైనస్ ఉంది, ఈక్వేషన్లో మైనస్ ఉంది, అటు ఇటు నువ్వు మైనస్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను అనుసరించినప్పుడు నీకు మైనస్ టూ ఏబీ వస్తుంది. ఆ మైనస్ టూ ఏబీని ఈక్వల్ టు అవతల ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్లస్ టూ ఏబీ అవుతుంది. కాబట్టి ప్లస్ ఈ నాలుగు అయితే కనుక గుర్తుపెట్టుకున్నాం. ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పిన నాలుగు ఇవి బాగా అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఏ అనంటే మైనస్ లెవెన్. ఏమండి మైనస్ లెవెన్కి స్క్వేర్ చేసిన అది ప్లస్లోకి వచ్చేస్తుంది, ప్లస్ టూ. రైట్, మైనస్ లెవెన్కి స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? లెవెన్ స్క్వేర్ అంటే 121 ప్లస్ టూ. సో ఆన్సర్ ఈజ్ 123, విచ్ ఈజ్ ఆప్షన్ సి, 123 అంతే. క్వశ్చన్ బాగా తెలియాలి, కాన్సెప్ట్ కరెక్ట్గా తెలియాలి, బేసిక్స్ బాగా రావాలి. ఇవి వచ్చినాయి అని అంటే ప్యూర్ మ్యాథ్స్. ఇప్పుడు మనం ఆల్జీబ్రా చేస్తాం కదా, నెక్స్ట్ ఏం చేస్తామని అంటే దీని తర్వాత జియోమెట్రీ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ స్టార్ట్ చేస్తాను. సో వాటిల్లో కూడా అంతే, మీరు కాన్సెప్ట్ ఏదైతే చెప్తానో అది కరెక్ట్గా నేర్చుకోండి, క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేస్తారు, అది సమస్య కాదు. కాన్సెప్ట్ స్టార్టింగ్లో నేను ఏవైతే చెప్పానో అవి బాగా బాగా నేర్చుకోండి. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 99 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 99 ఈజ్ ఈక్వల్స్ టు 9, దెన్ ఫైండ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 198 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 198. అవి చూడగానే నీ కాన్సెప్ట్ తెలియకపోతే గుండె జారి గల్లంతా అయిపోద్ది, వదిలేస్తాం, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం దీన్ని స్కిప్ చేసి. కానీ గమనించండి ఇక్కడ 99 ఉంది, 99 ఉన్నటువంటి నెంబర్ని అంటే ఇప్పుడు ఈ నెంబర్ చూసారు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 99, దీనికి కానీ నేను స్క్వేర్ చేశాను అనుకోండి ఏమవుతుంది? మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుని ఉంటాం కదా ఫార్ములా ఏమని, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, 2 × 99 198 అయిపోతుంది, 2 × 99 198 అయిపోతుంది. అక్కడ మనల్ని సైకలాజికల్గా నీకు వీడికి విషయం తెలుసా లేదనే విషయం తెలుసుకోవడం కోసమే ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 99 ఉందనుకో, దానికి డబుల్ ఇక్కడ ఇస్తాడు. ఎలా అయితే సింగిల్ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ని స్క్వేర్ చేస్తే అంటే స్క్వేర్ చేసినప్పుడు ఎక్స్ డబుల్ అవుతుంది అక్కడ. అలానే ఒకసారి రూట్ ఎక్స్ ఇస్తారు, రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఇచ్చేసి నిన్నే అడుగుతాడంటే అమాయకంగా ఎక్స్ ప్లస్ 1/x ఎంత క్యాలిక్యులేట్ చేయని అంటారు. నువ్వేమో అబ్బో నా సుభాష్ సార్ చెప్పిందేమో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎలా చేయాలో చెప్పాడు, ఇదేదో కొత్తగా ఉందని అనుకుంటారు. అవసరం లేదు, ఇక్కడ రూట్ ఎక్స్కి నువ్వు స్క్వేర్ చేస్తే ఎక్స్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 99కి నువ్వు స్క్వేర్ చేస్తే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 198 అవుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇప్పుడు ఇప్పుడు నార్మల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏ అనుకుంటాం, ఇచ్చింది ప్లస్లో ఉంది, సో నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటిది స్క్వేర్. ఇక్కడ ఇచ్చినట్టు నేను ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ టూ వస్తుంది, ఎందుకంటే ఈక్వేషన్ ప్లస్లో ఉంది కాబట్టి నీ సొల్యూషన్లో మైనస్ టూ రావాలి, ఏ స్క్వేర్ మైనస్ టూ వస్తుంది. రైట్, ఇప్పుడు ఏ అని అంటే 9 కదా, 9² - 2 9² అని అంటే 81 81లో నుంచి 2ని తీసేద్దామండి, 79 యువర్ ఆన్సర్, విచ్ ఈస్ ఆప్షన్ బి, 79 మన ఆన్సర్. అంతే, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 96, ఇప్పుడే చెప్పాను చూడండి, వచ్చేసింది రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ ఇప్పుడే మనం అనుకున్నాం వచ్చింది. రైట్, కంగారేం అవసరం లేదు, ఈక్వేషన్లో వచ్చేసి మైనస్ ఉంది, ఈ రూట్ ఎక్స్ ఇచ్చాడు, క్వశ్చన్లో వచ్చేసి ఎక్స్ ఇచ్చాడు. రూట్ ఎక్స్కి స్క్వేర్ చేస్తే ఎక్స్ అయిపోతుంది, రూట్ ఎక్స్ కనుక నువ్వు స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వస్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ని ఏ అనుకొని ఇక్కడ వాడు ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాన్ని సొల్యూషన్ ఏమవుతుంది అని అంటే మైనస్ ఇచ్చాడు కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ టూ అయిపోతుంది. మైనస్ ఇచ్చారు కాబట్టి ఈక్వేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్లో మైనస్ ఇచ్చారు కాబట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబీ ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు ఆ మైనస్ టూ ఏబీ ప్లస్ టూ ఏబీగా మారిపోతుంది కాబట్టి ప్లస్ టూ వస్తుంది, గమనించండి. రైట్, ఏ అంటే 3 అనుకున్నాం, 3కి స్క్వేర్ చేస్తే 9 ప్లస్ 2, 9 ప్లస్ 2 ఈజ్ 11, విచ్ ఈజ్. ఇక్కడ మనకి ఆప్షన్లో అయితే 11 లేదు. యాక్చువల్గా ఏంటని అంటే ఫస్ట్ క్వశ్చన్ తయారు చేసినప్పుడు అది ప్లస్లో తయారు చేసాము, తర్వాత దాన్ని ఏం చేశానంటే మైనస్లోకి మార్చాం, మోడల్ మార్చాలనే ఉద్దేశంతో. సో ఆప్షన్స్ మార్చడం మర్చిపోయాం, దీన్ని కరెక్ట్ చేసుకోండి, ఇది 7 కాదు 11, ఆప్షన్ బి 11 అవుతుంది. అర్థమైందని ఆశిస్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం. క్వశ్చన్ నెంబర్ 97, ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దాకా ఒక మోడల్లో చేసుకుంటూ వెళ్ళాం, ఇప్పుడు సడన్గా ఇదేదో వచ్చింది, ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం లేదు, నార్మల్ క్వశ్చన్ అది కూడా. నీకు ఎక్స్ ప్లస్ 1/ఎక్స్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్
ప్లస్ 1 ఇక్కడే ఉంచుదాం ఈ మైనస్ 13 ని ఈక్వల్ టు అవతల పంపించేద్దాం ఈక్వల్ టు అవతల 0 ఉంది కదా మైనస్ 13x అట వెళ్తే ప్లస్ 13x అవుతుంది x స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 13x ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డివైడెడ్ బై x ఈక్వేషన్ ని అటు ఇటు అంటే lhs rhs రెండు వైపులా కూడా x తో డివిజన్ చేద్దాం దేంతో చేద్దాం x x తోటి డివిజన్ చేద్దాం చేస్తే ఏం జరుగుతుంది చూడండి x స్క్వేర్ బై x 1 by x is equals to 13x by x అన్నిటిని నేను x తోటి డివిజన్ చేసేస్తాను చేస్తేనండి x స్క్వేర్ లో x క్యాన్సిల్ అయిపోతుంది అండ్ x x 13 దగ్గర x x క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఏమ మిగిలింది చూడండి ఇక్కడ మనకి x ఒకటే మిగిలింది ఎందుకంటే x స్క్వేర్ లో ఒక x ని కింద క్యాన్సిల్ చేసాం కదా ఇక్కడ ఏమ మిగిలింది ఇంకా 1 by x is equals to 13 గా మనకిచ్చారు is equals to 13 ఒకవేళ ఎగ్జామ్ లో ఎప్పుడైనా మీకు ఇలా ఇస్తే ఇక్కడ minus 13 అని ఉంది అనుకోండి ఏదైతే x టర్మ్స్ वीटेमंटा एक्स स्क्वे स्क्वे टर्मस एक्स टर्मस कांस्टेंट्स अंटा सो ये एक्स टर्मस उ माइनस थर्टीन अस्ते नीक एक्स प्लस वन बै एक्स वाल्यू प्लस थर्टीन अवतुदी इकड़ प्लस थर्टीन अस्ते एक्स प्लस वन बै एक्स वाल्यू माइनस थर्टीन अवतुदी एंकन इधल अवतल पंस्ता दिन सैन मारी डायरेक्ट चूसा चपेच्छ मन अलवा पड़े अंत रईटी इप्ड मेरी ना एक्स प्लस वन बै एक्स वाल्यू तेजी इपड़े ना दी अट्ठा ऐस यूजल దీన్ని ఏమనుకుంటాను అడిగిన క్వశ్చన్ ఏంటి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి చూడండి ఇక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్ మనకి x + 1/x అంటే a + b ఫామ్ లోనే ఉంది సో ఏం చేయాలి a స్క్వేర్ మైనస్ 2 చేయాల్సి ఉంటుంది a అంటే 13 అనుకున్నాం 13 కి స్క్వేర్ చేద్దాం 169 మైనస్ 2 చేస్తే 169 లో నుంచి 2 ని తీసేస్తే 7 167 which is ఆప్షన్ c 167 मन की क्वेश्चन के आंसर अर्थम आशिस्ना नेक्स्ट क्वेश्चन की वेदा क्वेश्चन नंबर 98 इफ एक्स स्क्वेयर माइनस 10x सॉरी एक्स पावर 6 माइनस 10x क्यूब माइनस 1 इज इक्वल्स टू 0 देन फाइंड एक्स टू द पावर ऑफ 6 प्लस 1 बाय एक्स टू द पावर ऑफ 6 हाँ सर मेरे पावर 6 लो उन्न मॉडल नेर्पिस्तान्नारु कदा इवेना अनि कंगारु पड़कंडि पवर सिक्स उड़ेटे मोडल्स वेरे उ अभी नेता इंदेन एक्स क्यूब मन की एक्स पवर सिक्स मन क्युलेट अटे सिंपल मन स्क्वे चाहिए एक्स क्यूब की स्क्वे एक्स पवर सिक्स अने वस्तु रईट इप्ड इक्वेस चूँ इंदा मार्चे प्रयत्न चाहे लेकिन डैरक्ट चपाने कहीं अना सारी ना मैथ स्टूडेंट्स उंटार काबी एक्स टू द पवर आफ सिक्स माइनस ఈ 1 ని ఇక్కడే ఉంచుతాను ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 10x క్యూబ్ ని ఈక్వల్ టు అవతల పంపిస్తే ప్లస్ 10x క్యూబ్ అయిపోతుంది రైట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే బోత్ సైడ్స్ x క్యూబ్ తో డివిజన్ చేద్దాం ఎందుకు x క్యూబ్ తో డివిజన్ చేయాలి అదేం పుణ్యం చేసిందంటే అదేం చేయలేదు ఇక్కడ 10 కి పక్కన x క్యూబ్ ఉంది కదా దాన్ని ఎలిమినేట్ చేయడానికి దాన్ని తొలగించడం కోసము x క్యూబ్ తో డివిజన్ చేయాలి చేస్తే చూడండి x టు ద పవర్ ఆఫ్ 6 డివైడెడ్ బై x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 10 10x क्यूब बाय x क्यूब इप्पुडु नु क्यान्सिल अय्यि क्यान्सिल चेय दींट्लो क्यान्सिल चेस्ते x पावर 6 x क्यूब क्यूब 6 लो 3 पोगा इंका 3 मिगिलिपोतुंदि लेस चेयालंडि 6 लोंचि 3 ने लेस चेस्ते इंका 3 मिगुलुतुंदि तर्वात इक्कड एं क्यान्सिल अवुदु इक्कड x क्यूब अंड x पावर क्यूब इक्कड x क्यूब रेंडु कूडा क्यान्सिल अयिपोतायि रैट इप्पुडु अल्टिमेट गा एं मिगिलिंदि नाकु x क्यूब ఇందుట్ల x క్యూబ్ మిగిలింది ప్లస్ సారీ మైనస్ కదా ఉంది అక్కడ మైనస్ 1 x క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఈక్వల్ టు అవతల 10 ఉంది సరే నాకు x క్యూబ్ మైనస్ 1 x క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 10 ఉంది నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది x టు ద పవర్ ఆఫ్ 6 అంటే సింపుల్ గా దీనికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది క్యూబ్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వొద్దు మీకు ఒకవేళ అలాంటి కన్ఫ్యూజన్ వస్తే మీరు ఏం చేయొచ్చు తెలుసా దీన్ని x క్యూబ్ ని k అనుకోండి x క్యూబ్ ని k అనుకోండి అప్పుడు అది ఏమైంది k minus 1 by k is equals to 10 నార్మల్ గా మీరు చూసే రూపంలోకి వచ్చేసిందా x minus 1 by x is equals to 10 అని మరి ఇక్కడ ఏమని అడిగాడు అక్కడ లెక్కల క్వశ్చన్ లో మనల్ని అడిగింది ఏంటిదనంటే x to the power of 6 ను x cube ని k అనుకున్నావు మరి x power of 6 ఏమైందంటే k square అవుతుంది ఏమవుతుంది k square అవుతుంది ప్లస్ 1 by k square వాల్యూ ఎంత ఇది ను ఫైండ్ అవుట్ చేయాలి నార్మల్ టర్మ్స్ లో చూస్తే కానీ ఇలా అలవాటు ఎందుకు మనకు తెలియకపోతే అంత బాధపడాలి మనకు తెలుసు కదా ఎలా చేయాలి అనేది సో మనకు తెలుసు కాబట్టి ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి చేద్దాం x³ - 1/x³ వాల్యూ 10 దీన్ని 10 నని ఏమనుకుందాం అంటే a అనుకుందాం నీ దగ్గర మైనస్ ఈక్వేషన్ లో మైనస్ ఇన్ఫర్మేషన్ ఉంది స్క్వేర్ చేస్తున్నావు స్క్వేర్ చేస్తే x³ కాస్త x టు ద పవర్ ఆఫ్ 6 అయిపోతుంది స్క్వేర్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏం రావాలి a² प्लस माइनस इक प्लस टू अवाली ए स्क्वे प्लस टू रही ए प्लस टेन टेन वाबी टेन स्क्वे हंड्रेड प्लस टू हंड्रेड प्लस टू एम वन नाट टू विच ऑप्शन सी इधी मन सॉल्व चाहिए विधानम
రైట్ క్వశ్చన్ ఏమైనా ఇవ్వనండి, అడిది పిటు ఇడిది పట్టు అడిది టిపిటి ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ ఒకటే, కాన్సెప్ట్ని అసలు మనం మిస్ అవ్వకూడదు. ఆ కాన్సెప్ట్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే, అందుకే చెప్పాను ఇంట్రడక్షన్ బాగా చూడండి, ఒకటికి నాలుగు సార్లు అర్థమయ్యేదాకా చూడండి. ఎనీవే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనము క్వశ్చన్ నెంబర్ 99 చేద్దాం చూడండి. ఎక్స్ పవర్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 7 మైనస్ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ ఫైండ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 19 ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇది కొంచెం వేరుగా కనిపిస్తుంది, కొంచెం వేరుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేస్తాం? సరే, ముందు ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7. సరే, నేనేం చేస్తానంటే బ్రాకెట్ని మల్టిప్లై చేస్తా, చేస్తే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 అయిపోతుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 అవుతుంది. ఇవన్నీ బేసిక్స్, మీకు ఫిఫ్త్ సిక్స్త్ లెవెల్లో నేర్చుకునేటువంటి బేసిక్స్, గుర్తుపెట్టుకోండి. ఏవైనా సేమ్ బేసిస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇదే దానిలో చెప్తాను చూడండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసేటప్పుడు సేమ్ బేసిస్ ఉన్నప్పుడు ఈ రెండు పవర్లు ఏవైతే ఉన్నాయో ఎక్స్పెరిమెంట్స్, ఆ రెండింటిని యాడ్ చేసేసి తీసుకుంటాం. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 7 12 అని తీసుకుంటాం. ఓకే, ఇదే చిన్నప్పుడు స్కూల్లో లెక్కల పంతులు గారు ఎలా చెప్పేవాళ్ళు, భూములు సమానమైన ఘాతాంకాలను కూడుకో అని చెప్తారు, రైటా? అదే పద్ధతిలో ఇక్కడ మనం ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 అని తీసుకున్నాం. మైనస్ సింబల్ ఉంది, అదే చేద్దాం. 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7, 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఇది వచ్చింది మనకి ప్లస్ 1. ఓకే, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, ముందు క్వశ్చన్స్లో మనం చూసినటువంటి ఈక్వేషన్కి దగ్గరగా ఉంది ఇది. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 అక్కడే ఉంచుదాం, ప్లస్ 1 అని అక్కడే ఉంచుదాం. ఈ మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఈక్వల్ టు పంపిస్తే ప్లస్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 అవుతుంది. క్లియర్? ఇప్పుడు దీంట్లో నువ్వు చేయాల్సింది ఏంటిది అని అంటే, ఈ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7ని 5 పక్కన లేకుండా చేయాలి. మనం 5 పక్కన లేకుండా చేయడం కోసం ఏం చేస్తానని అంటే, నేను బోత్ సైడ్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 తోటి డివిజన్ చేస్తా. అంటే 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7. బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 తోటి డివిజన్ చేస్తాను. చేసినప్పుడు అండి, ఇక్కడ 7 14లో క్యాన్సిల్ అయితే ఇంకా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 మిగులుతుంది. ఎందుకంటే 14లోంచి 7 లెస్ చేయండి, ఇంకా 7 ఉంటుంది ప్లస్. ఇది సేమ్ అలానే ఉండిపోద్దండి, 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 7 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఐ 5 ఒకటే మిగులుతుంది. 5 ఇది కూడా మనకు కావాల్సిన రూపంలోకి వచ్చేసింది. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 5. మరి ఇది బాగానే ఉంది క్వశ్చన్, మరి మనం రెగ్యులర్గా చూసేలా ఉందంటే లేదు, ఆ క్వశ్చన్ కూడా వేరుగా ఉంది. ఒకసారి క్వశ్చన్ కూడా మార్చి చూద్దాం చూడండి, క్వశ్చన్ కూడా ఏమైనా మారిద్దేమో చూద్దాం. చూస్తేనండి, ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 తోటి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 తోటి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9ని మల్టిప్లై చేస్తే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 వస్తుంది, అంతే కదా. ఎక్స్ పవర్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 వేస్తే రెండింటిని మల్టిప్లై చేస్తే 5 ప్లస్ 9 14 వస్తుంది ప్లస్. ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఏ అవుతుంది. అయితే గమనించండి, ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 19 వేస్తే ఇక్కడ 5 ఎక్స్ పవర్లో 5 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 19 ఉంది. దీని అర్థం ఏంటంటే, ఎక్స్ పవర్ 5 అంటే ఎక్స్ని 5 టైమ్స్ మల్టిప్లై చేసామని అర్థం, ఎక్స్ పవర్ 19 అని అంటే అదే ఎక్స్ని 19 టైమ్స్ మల్టిప్లై చేసామని అర్థం. ఇప్పుడు ఈ 5 టైమ్స్ 19 టైమ్స్లో క్యాన్సిల్ చేస్తే ఇంకా 14 టైమ్స్ డినామినేటర్లో మిగిలిపోతుంది. అంటే అల్టిమేట్గా 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 మిగులుతుంది. అది చెప్పడం కోసం ఇది, రైట్? 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14. ఏమంటే ఇది చూడండి, మామూలుగా వచ్చేసినట్టుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 7 మనకు తెలుసు, క్వశ్చన్ ఏమో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 అడుగుతున్నాడు. ఎక్స్ పవర్ 7 మనకు తెలుసు, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 14 క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఎక్స్ పవర్ 7కి స్క్వేర్ చేస్తే 14 అయిపోతుంది, ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టి ఏం చేద్దామనంటే, ఇచ్చిన ఈ 5ని ఏ అనుకుందాం. నీకు ఇన్ఫర్మేషన్ లేదా ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ ఎలా ఉంది అని అంటే ప్లస్లో ఉంది, నువ్వు కూడా క్యాలిక్యులేట్ చేయాలి ప్లస్లోనే. సో క్యాలిక్యులేట్ చేస్తే ప్లస్లో దీన్ని ఏమని రాసుకోవాలి మనం, ఏ స్క్వేర్ మైనస్ 2 అని రాయాలి. ఏ అని అంటే ఎంత, 5. 5కి స్క్వేర్ చేద్దాం 25, మైనస్ 2, 25లో నుంచి 2ని తీసేద్దాం 23 అవుతుంది. అదే మీ ఆన్సర్ ఆప్షన్ డి. ఇది సాల్వ్ చేయాల్సినటువంటి విధానం. అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకసారి ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ లెవెల్ కంటెంట్, ఈ అంటే ఇంత అడ్వాన్స్డ్ షార్ట్ కట్స్ మీకు ఎవరు చెప్తారు ఆలోచించండి, చెబితే వెళ్ళండి. నేను అది కూడా చెప్తున్నాను, ఎవరిని చెప్తే చాలా హ్యాపీ. బట్ మీకు దొరకదు, ఇంతకుముందు మీరు వినలేదనుకున్నప్పుడు కరెక్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఎనివే, నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్, సో 100 క్వశ్చన్ చేసేద్దామండి. 100 క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే, ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1, దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 79. ఇది మనం క్యాలిక్యులేట్ చేయమని
సరే ముందు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చాడు ఇలా ఈ రూపంలో ఆల్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మళ్ళీ అది కూడా చెప్తున్నాను చూడు చాలా వరకు ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ 9 మైనస్ 9x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ లో x స్క్వేర్ ని ఇక్కడే ఉంచుదాం మైనస్ 1 ఇటు పట్టుకొచ్చేద్దాం ప్లస్ 1 అవుతుంది మైనస్ 9x ని ఈక్వల్ టు అవతల పంపించేద్దాం అప్పుడు ఏమవుతుందంటే ప్లస్ 9x అయిపోతుంది అంతే కదా x స్క్వేర్ ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 9x ఇది నార్మల్ గా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ ఇప్పుడు నేను ఏమంటానంటే దీనిలో మీరు జాగ్రత్తగా గమనించండి దీంట్లో రెండు వైపుల అంటే LHS RHS రెండు వైపుల కూడా x తోటి డివిజన్ చేద్దాం x తోటి డివిజన్ చేస్తే x ప్లస్ 1 బై x ఇక్కడ మారిపోతుంది నేను ప్రీవియస్ క్వశ్చన్ లో చేసి చూపించాను ఇక్కడ మీకు డైరెక్ట్ చేసేస్తాను గమనించండి ఇక్కడ ఇంకా 9 మాత్రమే మిగులుతుంది ఏమొచ్చింది x ప్లస్ 1 బై x ఇస్ ఈక్వల్స్ టు 9 అనే విషయం తెలుస్తుంది ఇంతవరకు నార్మల్ గా మనం ఎప్పుడు ఎలా చేస్తాం అలా చేస్తాం ఇప్పుడు ఏం చేద్దాం కొంచెం మసాలా పెంచుతాం కొంచెం డోస్ పెంచుతాం ఎలాగరనంటే ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేకపోతే 1 ఉంది అనుకుంటే రెండింటికి LCM తీసుకోండి LCM x అవుతుంది ఇందాకొచ్చిందే వస్తుంది కదా సార్ అని వస్తుంది ఎస్ ఇందాకొచ్చిందే వస్తుంది నాకు కావాల్సింది కూడా అదే ఇందాకడ ఏదైతే వచ్చిందో అదే కావాలి నాకు సో దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను లేదా ఇలా చూడండి ఒకసారి ఆ అంత డెప్త్ కూడా వెళ్ళకుండా నార్మల్ గా చేద్దామంటే 79 ఉపయోగించుకొని ఆన్సర్ చేద్దాం ఎలానంటే మీరు గమనిస్తే x ప్లస్ 1 బై x ఇస్ ఈక్వల్స్ టు 9 అని ఉంది కదా సరే నేను దీన్ని ఏ అనుకుంటాను ఏమనుకుంటాను నేను దీన్ని ఏ అని అనుకుంటాను ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తానంటే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ ఎంత ఇది క్యాలిక్యులేట్ చేస్తా చేస్తే మరి మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటిది ఏ స్క్వేర్ మైనస్ 2 ఏ అంటే 9 మరి ఏ స్క్వేర్ ఏమైతే 81 అవుతుంది 81 మైనస్ 2 వేస్తే 79 అంటే ఇప్పుడు నాకు ఏ విషయం తెలుస్తుంది x స్క్వేర్ प्लस वन बै एक्स स्क्वे इज ईक्वल टू 79 विषय दी एक्स स्क्वे प्लस वन बै एक्स स्क्वे इज ईक्वल टू 79 इच्छी क्वेश्चन 79 आ प्लेस एक्स स्क्वे प्लस वन बै एक्स स्क्वे पेटा पड़दा एनको आंसर चुदा रईट इच्छी क्वेश्चन इच्छी क्वेश्चन इला इच्छा एक्स स्क्वे आफ् లోపల మళ్ళీ x స్క్వేర్ మైనస్ ఇప్పుడు నేను 79 తీసేసి దాని ప్లేస్ లో x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ పెడుతున్నాను x స్క్వేర్ అయితే చూడండి మైనస్ ఆఫ్ అని వచ్చింది కాబట్టి ఈ మొత్తానికి మైనస్ ను అప్లై చేయాలి సో మైనస్ x స్క్వేర్ మైనస్ 1 బై x స్క్వేర్ కూడా అవుతుంది కాబట్టి మైనస్ 1 బై x స్క్వేర్ దీని వాల్యూ ఎంత ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం బయట ఉన్న x స్క్వేర్ అలాగే రాసేస్తానండి ఇక్కడ మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏంటంటే బ్రాకెట్ లోపల మైనస్ 1 బై x స్క్వేర్ ఇప్పుడు బయట ఉన్న x స్క్వేర్ లోపల డినామినేటర్ లో ఉన్న ఈ రెండు x స్క్వేర్ ని క్యాన్సిల్ చేసాం అనుకోండి అల్టిమేట్లీ నీకు మిగిలేది ఎంత అంటే మైనస్ 1 విచ్ ఇస్ ఆప్షన్ పి అదే మీ ఆన్సర్ మైనస్ 1 మీ ఆన్సర్ అవుతుంది రైట్ చూడండి క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే మీకు ఒక పాత్ ఒక మార్గంలో గనక మీకు దారి ఏందండి ఎప్పుడు ట్రాఫిక్ పోలీసులు అడ్డం పెడతారు ఎందుకనంటే ఇక్కడ ఎవరో మినిస్టర్ వస్తున్నాడనో లేకపోతే రోడ్డు బాగాలేదనో అడ్డం పెడతారు ఏం చేస్తాం పక్క రోడ్లో నుంచి వెళ్తాం ఇక్కడ కూడా అంతే దానిలో మీకు డైరెక్ట్ గా తెలియలేదు ఇండైరెక్ట్ గానైనా చేయాలి 79 చూడగానే మీకు ఆ ఫ్లాష్ రావాలి ఆ గుర్తు రావాలి ఏమని 79 అనేది 81 మైనస్ 2 వస్తుంది 81 అని అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ నుంచి 2 లెస్ చేస్తే 79 వస్తుంది అనే థాట్ రావాలి ఆ థాట్ వచ్చినప్పుడు ఈ పద్ధతిలో మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ 101 ఏమని ఇచ్చారు ఇఫ్ x - 1 / x = 4 దెన్ ఫైండ్ x టు ద పవర్ ఆఫ్ 4 + 1 / x టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత ఇది అడిగినటువంటి క్వశ్చన్ రైట్ అండ్ ఇప్పటిదాకా మనం స్క్వేర్లు చేసాం ఇప్పుడు పవర్ 4 లోకి వెళ్తున్నాం ఇప్పటిదాకా మనం ఏం చేసాం స్క్వేర్స్ మాత్రమే చేసాం ఇప్పుడు పవర్ 4 లోకి వెళ్తున్నాం మరి క్యూబ్ లేదా అంటే ఉంది క్యూబ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను స్క్వేర్ కి అండ్ పవర్ 4 కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే చూడండి నా దగ్గర a అనే నెంబర్ ఉందండి ఏ అనే నెంబర్ ఉంది దీనికి నేను స్క్వేర్ చేశాను అనుకోండి ఏ స్క్వేర్ అయ్యింది అంతే కదా ఇప్పుడు దీనికి హోల్ స్క్వేర్ చేశాను అనుకోండి నేను అంటే ఏ స్క్వేర్ అనే నెంబర్ హోల్ స్క్వేర్ చేశాను అనుకోండి అప్పుడు అది ఏ టు ద పవర్ ఆఫ్ 4 గా మారిపోతుంది ఏ టు ద పవర్ ఆఫ్ 4 గా మారిపోతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ లో నువ్వు రెండు సార్లు స్క్వేర్ చేయాలి ఏం చేయాలి రెండు సార్లు స్క్వేర్ చేయాలి అప్పుడు నీ ఆన్సర్ వస్తుంది రైట్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా రెండు సార్లు స్క్వేర్ చేయాలనేది ఫస్ట్ టైం స్క్వేర్ చేద్దాం ఏం చేద్దాం ఫస్ట్ టైం స్క్వేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం స్క్వేర్ చేస్తున్నాను అందుకనే 1 అనే నెంబర్ వేస్తాను మీకు అర్థం అవ్వాలని ఫస్ట్ టైం స్క్వేర్ చేస్తున్నాను ఇది ఏ అనుకుంటాగా యాజ్ యూజువల్ ఇంకా ప్రతి క్వశ్చన్ అలాగే చెప్పుకుంటూ వస్తున్నాను సో మీకు ఇప్పటికి అర్థమయ్యి ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఇది గనక ఏ అయితే ఫస్ట్ నువ్వు స్క్వేర్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది మైనస్లో ఉంది మైనస్ లో ఈక్వేషన్ ఉంది నిన్న ఏమడుగుతాడు మైనస్ లో ఈక్వేషన్ ఉన్నా సరే నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను అడిగేటప్పుడు x మైనస్ 1 బై x ఇచ్చిన అడిగేటప్పుడు x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఏ అడుగుతారు ఎందుకంటే మైనస్ 1 బై x స్క్వేర్ చేసినా కూడా ప్లస్ 1 బై x స్క్వేర్ అయిపోతుంది కాబట్టి కాబట్టి నీకు మైనస్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆన్సర్ ఎలా తీసుకోవాలి అంటే a స్క్వేర్
ప్లస్ 2 గా తీసుకోవాలి సో ఫస్ట్ స్క్వేర్ చేస్తున్నాను నేను ఫస్ట్ స్క్వేర్ చేసినప్పుడు నా ఆన్సర్ ఏంటిదంటే a స్క్వేర్ ప్లస్ 2 రైట్ a స్క్వేర్ a అని అంటే 4 అంటున్నాను 4 స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 2 చేద్దాం 16 ప్లస్ 2 18 ఏమొచ్చింది 18 ఇప్పుడు 18 ని ab అనే కన్ఫ్యూజన్ అంటే a రెండో కేసులో తీసుకున్నప్పుడు కూడా రెండో కేసుకి ఇది a అవుతుంది 18 అనేది ఏమిది రెండో కేసుకి ఏ అవుతుంది ఎందుకంటే ఒక రౌండ్ ను స్క్వేర్ చేసా ఆన్సర్ 18 అని వచ్చింది ఇప్పుడు 18 ని మళ్ళీ స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ స్క్వేర్ చేసుకుంటేస్తే అప్పుడు నీకు x టు ద పవర్ ఆఫ్ 4 అనేది వస్తుంది ఇక్కడ దాకా ఎంత వచ్చింది అంటే చూడండి నేను అది కూడా రాస్తున్నాను దీని వాల్యూ ఎంత అంటే x స్క్వేర్ ప్లస్ 1 / x స్క్వేర్ దీని వాల్యూ 18 వాల్యూ ఎంత అంటే x స్క్వేర్ ప్లస్ 1 / x స్క్వేర్ కానీ నీకు కావాల్సింది x టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 / x టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కూడా నువ్వు మళ్ళీ స్క్వేర్ చేయాలి స్క్వేర్ చేస్తే x స్క్వేర్ హోల్ స్క్వేర్ x టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నువ్వు a అని అంటే 18 తీసుకోవాలి ఆల్రెడీ a అనే పదం వాడేసాం కాబట్టి సరదాగా దీని b అనుకుందాం a అయితే ఏంటి b అయితే ఏంటి మనం చెప్పినట్టు ఏంటి ప్రాబ్లం లేదు సో దాని b అనుకుందాం b అయితే నీ దగ్గర ప్లస్ లో ఉన్న ఈక్వేషన్ లో ఏమన్నా ఈక్వేషన్ లో ప్లస్ లో x స్క్వేర్ ప్లస్ 1 / x స్క్వేర్ = 18 ప్లస్ లో ఉన్నాయి నువ్వు x టు ద పవర్ ఆఫ్ 4 క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ స్క్వేర్ చేయాలి ప్లస్ లో ఈక్వేషన్ ఇచ్చి స్క్వేర్ చేయమంటే ఏం చేస్తాం ఫార్ములా ఏంటిది అంటే b స్క్వేర్ - 2 మామూలుగా అయితే a స్క్వేర్ - 2 అని రాస్తాం ఇక్కడ మనం పేరు b అని పెట్టాం కాబట్టి b స్క్వేర్ - 2 అని రాద్దాం రైట్ 18 స్క్వేర్ b అంటే 18 కదా 18 స్క్వేర్ ఎంత అంటే 18 స్క్వేర్ 3 24 18 స్క్వేర్ మైనస్ 2 అంటే ఏమవుతుంది 322 322 రైట్ చూడండి మరి ఆప్షన్స్ లో లేదు 322 ఎందుకు ఇలా జరిగిందంటే చెప్పే కదా నేను ఏం చేస్తానంటే మధ్య మధ్యలో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఒకటి తయారు చేస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ ఒకటి తయారు చేస్తున్నాను సో ఈ దాంట్లో ఏమవుతుంది అంటే ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ కోసం తయారు చేస్తాను యాక్చువల్లీ ఇక్కడ చూడండి x - 1 / x = 4 అని ఉంది కదా ఇక్కడ గాని నువ్వు ప్లస్ పెట్టావు అనుకో x + 1 / x = 4 అని పెట్టావు అనుకో అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 196 - 2 194 వస్తుంది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ దానికి సరిపోతాయి దీనికి x ప్లస్ 1 / x కి సరిపోతాయి x - 1 / x గా మార్చినప్పుడు ఆన్సర్స్ ని కరెక్ట్ చేయడం మర్చిపోయాను ఎనీవేస్ ఈ అనే ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి 322 అని రాసుకోండి నోట్స్ లో ఏముంది 322 అని రాసుకోండి 322 అయితే పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అందులో అయితే ఏం డౌట్ లేదు మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ చూసి ఇమిడియట్ గా నెక్స్ట్ క్వశ్చన్ దాకా కూడా వెళ్ళకుండా ఇక్కడ ప్లస్ పెట్టి ఒకసారి మీరు సాల్వ్ చేయండి x plus 1 / x is equals to 4 అప్పుడు x to the power of 4 plus 1 / x to the power of 4 వాల్యూ ఎంత అనేది మీరు ట్రై చేయండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ 102 ఇఫ్ x root x plus 1 / x root x is equals to 3 then find x to the power of 6 plus 1 / x to the power of 6 నార్మల్ స్టూడెంట్ కి ఇది రీచ్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినే ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ టర్మ్ చూడండి x రూట్ x నేనేం చేస్తానంటే x అనంటే పవర్ లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు మరి రూట్ x అనంటే పవర్ లో ఏముంటుందంటే 1/2 x కి ఏమీ లేదంటే పవర్ లో 1 ఉన్నట్టు రూట్ x కి ఏముంటుందంటే పవర్ లో 1/2 1/2 అంటే నువ్వు సింప్లీ రూట్ x = x టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు రూట్ a is equals to a టు ద పవర్ ఆఫ్ 1/2 ఇలా రాయొచ్చు ఇన్ ది సేమ్ వే రూట్ x ని నేను x టు ద పవర్ ఆఫ్ 1/2 గా రాశాను ఇప్పుడు సేమ్ బేసిస్ చెప్పే కదా ఇందాక సేమ్ బేసిస్ ఉన్నప్పుడు పవర్స్ రెండింటిని యాడ్ చేయాలి 1 + 1/2 3/2 అయిపోతుంది అంతే కదండి 1 + ½ 1 ½ 3/2 అవుతుంది అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3/2 గా రాయొచ్చు దీన్ని దేన్ని ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3/2 గా రాయొచ్చు గమనించండి సో ఇప్పుడు నేనేమంటానంటే నా దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటిది అని అంటే అది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 1 / x టు ద పవర్ ఆఫ్ 3/2 ఇస్ ఈక్వల్స్ టు 3 is equals to 3 కానీ నేను అడిగింది ఏంటి x to the power of 6 అడిగాడు ఏమ అడిగాడు x to the power of 6 అడిగాడు x to the power of 6 రావాలి అంటే ఒకసారి మళ్ళీ ఇదే దీని తీసుకొని 3/2 ఉంది కదా ఫస్ట్ నేను హోల్ స్క్వేర్ చేశాను అనుకుమ్మా దీనికి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ కి హోల్ స్క్వేర్ చేశాను అనుకుమ్మా ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మిగిలేది ఏంటి అంటే x cube మిగులుతుంది క్లియర్ ఒక స్టెప్ నేను హోల్ స్క్వేర్ చేస్తే ఈ డినామినేటర్ ఉన్నట్టు న్యూమరేటర్ ఉన్నట్టు రెండు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ క్యూబ్ మిగిలింది కానీ క్వశ్చన్ అడుగుతుంది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 కాబట్టి మళ్ళీ దీనికి నేను హోల్ స్క్వేర్ చేయాలి మళ్ళీ నేను దీనికి హోల్ స్క్వేర్ అంటే రెండు సార్లు స్క్వేర్ చేయాలి ఇక్కడ ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకో మైండ్ లో పెట్టుకోవాలి సో ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 అనేది వస్తుంది అంటే ఒకసారి చేసాం డినామినేటర్ ఉన్న 2 క్యాన్సిల్ అయింది ఇంకొకసారి స్క్వేర్ చేసాం అప్పుడు క్యూబ్ కి స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే పవర్ 6 అనేది వస్తుంది ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ మనం అప్లై చేయబోతున్నాం చేస్తే చూడండి
ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు అన్న అంటే నాకు నాకు ఇక్కడ వచ్చినటువంటి ఈ 3 ని ఫస్ట్ నేను ఏ అనుకుంటాను స్టెప్ 1 ఫస్ట్ ఫస్ట్ స్క్వేర్ చేస్తున్నా నేను ఫస్ట్ స్క్వేర్ చేస్తే ఏం చేస్తావు అంటే ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉంది క్వశ్చన్ కూడా ప్లస్ లో ఉంది కాబట్టి ఆల్ ప్లసెస్ ఇక్కడ ప్రాబ్లం లేదు సో ప్లస్ చేసినప్పుడు a స్క్వేర్ మైనస్ 2 వస్తుంది a అంటే 3 3 స్క్వేర్ అంటే 9 9 మైనస్ 2 7 అవుతుంది ఏమొస్తుంది 9 మైనస్ 2 7 సో ఈ 7 ని ఏం అనుకుందాం అంటే కాసేపు 7 ని b అనుకుందాం 7 b అనుకుందాం సెకండ్ స్టెప్ కోసం రైట్ సెకండ్ సారి అంటే సెకండ్ టైం ను స్క్వేర్ చేస్తే సెకండ్ టైం స్క్వేర్ చేసేటప్పుడు ఇక్కడ కూడా నీకు ఈ 7 అనేది ఏంటి అది కూడా నోట్స్ లో రాసుకో 7 అనేది ఏంటి అని అంటే నువ్వు ఆల్్రెడీ x టు ద పవర్ ఆఫ్ 3/2 చేసావు కదా ఇది ఏమైంది అంటే x³ + 1/x³ అవుతుంది ఎందుకంటే డినామినేటర్ లో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది x³ + 1/x³ మాత్రమే ఉంటుంది దీని వాల్యూ 7 ఇప్పుడు ఈ 7 ని తీసుకొని క్యూబిక్ ని స్క్వేర్ చేస్తే మళ్ళీ పవర్ 6 వస్తుంది క్యూబిక్ మళ్ళీ ను స్క్వేర్ చేస్తే పవర్ 6 వస్తుంది కాబట్టి ఏం చేద్దాం అంటే సెకండ్ స్టెప్ లో b పాయింట్ ఆఫ్ లో చేద్దాం b స్క్వేర్ మైనస్ 2 చేయాలి రైట్ b అనేది ఎంత 7 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 చేస్తే ఎంత వస్తుంది అంటే 47 which is ఆప్షన్ c ఇది మీ ఆన్సర్ 47 is అవర్ ఆన్సర్ అర్థమైందా ఒకసారి మళ్ళీ చూడండి క్వశ్చన్ అర్థం కాకపోతే గనక ది క్వశ్చన్ దీని ముందు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి ఇంకా బాగా అర్థమవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం क्वेश्चन नंबर 103 103 లో ఏమి ఇచ్చారండి x + 1/x 2 రైట్ దెన్ ఫైండ్ x టు ద పవర్ ఆఫ్ 2022 + 1/x టు ద పవర్ ఆఫ్ 2022 ఇక్కడ చిన్న చిన్న కిటుకు ఉంది ఏమంటారు దాని చిన్న మన మైండ్ లోకి ఫ్లాష్ అవ్వాల్సినటువంటి ఒక చిన్న అంశం ఉంది ఏంటిది అది అంటే రెండు నంబర్లు యాడ్ చేస్తే 2 వస్తుంది గమనించారా x అండ్ 1/x రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది ఇక్కడ పాజిబుల్ అయ్యే ఏకైక నంబర్ ఏంటిది అంటే x ప్లేస్ లో 1 1 plus 1 by 1, 1 is equals to 2. ఇక వేరే ఏ నంబర్ పాజిబుల్ అవ్వదు x plus 1 by x is equals to 2 అయ్యింది అని అంటే x ప్లేస్ లోను 1 అండ్ 1 by x ప్లేస్ లో కూడా 1 వస్తుంది సో 1 plus 1 2 అవుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఏం తీసుకోవాలంటే x is equals to 1 ఈ విషయం చూడగానే నీకు అర్థమైపోవాలి x is equals to 1 అనే విషయం చూడగానే మనకు అర్థమవ్వాలి ఇప్పుడు x ప్లేస్ లో 1 ఉన్నప్పుడు దానికి పవర్ లో ఏముంటే ఏందండి x కి పవర్ లో ఏ నంబర్ ఉన్నా సరే దాని వాల్యూ 1 నే అదే 1 కి పవర్ లో ఏ నంబర్ ఉన్నా సరే దాని వాల్యూ 1 నే అవుతుంది ఎంత పెద్ద నంబర్ అయినా ఉండనండి మైనస్ లో ఉండనే ఉండండి ఫ్రాక్షన్స్ లో ఉండనే ఉండండి రూట్స్ లో ఉండనే ఉండండి అంటే 1 టు ద పవర్ ఆఫ్ రూట్ ఆఫ్ 322 ఇలా ఇచ్చాడు అనుకో దాని వాల్యూ కూడా 1 నే 1 కి పవర్ లో ఏమున్నా 1 నే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే x పవర్ 2000 x పవర్ 2000 అంటే ఇక్కడ కూడా 1 నే ప్లస్ 1 బై x పవర్ 2022 ఇది కూడా 1 నే ఇస్ ఈక్వల్స్ ఏమ అవుతుంది 2 దీని ఆన్సర్ కూడా 2 నే సో which is ఆప్షన్ a సారీ ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి రైట్ అర్థమవుతున్నాయా నోట్స్ రాస్తున్నారా నోట్స్ రాయివాడు ధన్యుడు సుమతి ఎవరైతే నోట్స్ రాస్తారో ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి ఈ ఒక్క సబ్జెక్టేనే కదా మ్యాథ్స్ అనే చెప్పట్లేదు దేనిలోనైనా సరే ఆ అలవాటు అనేది చాలా మంచి అలవాటు ఓకే రైట్ క్వశ్చన్ నెంబర్ 104 చూద్దాం ఇఫ్ x² + 1/x² = 62 దెన్ ఫైండ్ x + 1/x ఈ రివర్స్ లో అడిగారు చూడండి మామూలుగా మనకి ఏం చేస్తారు x + 1/x ఇచ్చి x² + 1/x² అడుగుతాడు కానీ ఇక్కడ ఏం చేసాడు రివర్స్ లో అడుగుతున్నాడు మనకి x² + 1/x² ఇచ్చి x + 1/x అడుగుతున్నాడు చేద్దాం ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది కదా ఖచ్చితంగా x² + 1/x ని స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది అని అర్థం అనగా a² - 2 చేస్తే నాకు 62 వచ్చింది అని అర్థం a² - 2 చేస్తే నాకు 62 వచ్చింది అంటే నేను ఏమంటానంటే x + 1/x = ఇది a అంటానండి అదే కదా మనం రెగ్యులర్ గా లెక్కలో చేస్తుంది x + 1/x = a అయినట్లయితే a² - 2 చేస్తే నాకు 62 వచ్చింది అని లెక్కలో చెప్తున్నాడు ఇప్పుడు ఈ - 2 ఈక్వల్ అవుతుంది పంపించేద్దాం ప్లస్ 2 అయిపోతుంది a² = 62 + 2 64 a² 64 అయితే a వాల్యూ ఎంత 8 ఏ వాల్యూ ఎంత 8 అదే కదా నీకు లెక్కలో అడిగింది అదే కదా అడిగాడు x + 1/x = ఎంత అని ఏ అనుకున్నాం మనం ఏ వాల్యూ 8 అని వచ్చింది అర్థమైందని ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ 105 x² + 1/x² = 79 దెన్ ఫైండ్ x² - 1/x² ఓయమ్మ ఇదేంటి x² మరి 1 - 1/x² లు ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉంటాయి ఈ x² - 1/x² ని ఇలా ఆలోచించి చూడండి ఇది మీకు ఈ ఫార్ములా గుర్తుందా a² - b² అని అంటే a + b * a - b గా రాసేవాళ్ళం మనం a² - b² అని అంటే a + b * a - b గా రాసేవాళ్ళం ఇప్పుడు ఇదే ఫార్ములాను ఉపయోగిద్దాం మనం ఎలా ఉపయోగిస్తానంటే నేను నాకు a అంటే x² b అంటే 1/x² రైట్ ఇప్పుడు మార్చి రాస్తే x + 1/x * x - 1/x ఈ రెండు వాల్యూస్ వస్తాయి
अंत कदा रे वालू फैंड मरी रे फैंड नी दर इनफर्मेस एक्स स्क्वे प्लस वन बै एक्स स्क्वे इज ईक्वल टू सी नईन अने अने आपशन अद अने आंसर मतमे ना दर गमें रईट इन ने एक्स स्क्वे प्लस वन बै एक्स स्क्वे एम चे वस्तु अना फस्ट नवे एक्स प्लस वन बै एक्स इधे दी चूँ एक्स प्लस वन बै एक्स नी दर दाने स्क्वे वाला इधे एक्स स्क्वे प्लस वन बै एक्स स्क्वे इक्वल टू सी नईन अने वे अंत मर नी अर्थंस फस्ट के फस्ट के एक्स प्लस वन बै एक्स संबंधी एम चेसा नुसा ए स्क्वे माइनस टू चय सी नईन वे मरी ए स्क्वे इज ईक्वल टू माइनस टू अटे प्लस टू अभी 81 वन ए वाल्यू अंत नईन ए वाल्यू दिल्ली अटे एक्स प्लस वन बै एक्स वाल्यू मन को नईन अने विषय क्लियर का रईटा तरवा मरी एक्स माइनस वन बै एक्स वाल्यू अंत इकड़ आपशन करेक्ट लेर दयचे आपशन इलाइन कंगार पड़कें टाइम लेकर आपशन मार्चे टाइम लेकर क्लास चेप्पेस्तुन्नानु रईटा एक्स माइनस वन बै एक्स क्याल्कुलेट इप्पुडु आलोचिंचाल्सिंदि एक्स माइनस वन बै एक्स अनेदि ఏది x - 1/x అనేది a అనుకుంటే దీని స్క్వేర్ చేయడం వలన x² + 1/x² = 79 వచ్చింది అను ఆలోచించాలి ఎలాగా x - 1/x అనేది a అయితే గనక దీని స్క్వేర్ చేయడం వలన నాకు ఇదిగో x² + 1/x² చేయడం వలన 79 వచ్చింది అని ఆలోచించాలి అప్పుడు నీకు సెకండ్ కేసులో ఏమొస్తుంది అంటే a² + 2 is equals to 79 అప్పుడు a² is equals to + 2 అంటే మైనస్ అయిపోతుంది 77 అవుతుంది a² is equals to 79 మరి a వాల్యూ ఎంత సెకండ్ కేసులో a వాల్యూ ఎంత అంటే √77 ఇప్పుడు లెక్కలో నేను అడిగింది ఏంటి x प्लस वन बै एक्स इंटू एक्स माइनस वन बै एक्स एक्स प्लस वन बै एक्स वाल्यू इधर फाइंड आउट चेसे मन नाइन सॉरी नाइन अने विषय मन की नाइन अने विषय मैं एक्स माइनस वन बै एक्स वाल्यू एंत रूट सी सेवन इप्ड रेट मल्टीप्लाई चेयर अब नी आंसर एम रेट मल्टीप्लाई चे नाइन रूट सी सेवन नाइन रूट सी सेवन इधी करेक्ट आंसर नाइन रूट सी सेवन इज द करेक्ट आंसर అర్థమైందనే ఆశిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం రైట్ క్వశ్చన్ నంబర్ 106 చూడండి x² + 1/x² = 527 దెన్ ఫైండ్ p ఇన్ √x ఆఫ్ √x - p = 1 అది అవతలకు మిక్ కట్ అయిపోయి మిస్ అవుతుందని కింద రాశాను = 1 ఇప్పుడు నిన్ను ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అంటే √x ఆఫ్ √x - p = 1 ఇది అడిగింది అంటే ఇప్పుడు నీకు ఏం తెలియాలి సాల్వ్ చేయాలంటే √x వాల్యూ ఖచ్చితంగా తెలియాలి ఏం తెలియాలి √x వాల్యూ తెలియాలి ఈ √x అనేది ఒకసారి గమనించండి √x ఉంది కదా ఫస్ట్ దీని మనం స్క్వేర్ చేసామనుకోండి అది x గా మారిపోతుంది ఎందుకనంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి √x కాస్త x గా మారిపోతుంది ఇది ఫస్ట్ స్టెప్ అంటే ఒకసారి మనం స్క్వేర్ చేయడం జరిగింది తరువాత నీకు లెక్కలో x స్క్వేర్ దాకా ఇచ్చాడు కాబట్టి దీన్ని మళ్ళీ నువ్వు స్క్వేర్ చేసావనుకో x ని స్క్వేర్ చేసావనుకో x స్క్వేర్ అవుతుంది అంటే ఇది రెండోసారి స్క్వేర్ చేయడం ఇది ఫస్ట్ టైం స్క్వేర్ చేయడం ఇది సెకండ్ టైం స్క్వేర్ చేయడం జాగ్రత్తగా గమనించండి √x కి స్క్వేర్ చేయడం ద్వారా x వస్తుంది x కి స్క్వేర్ చేయడం ద్వారా x స్క్వేర్ వస్తుంది ఇప్పుడు రివర్స్ లో ఆలోచిద్దాం నీకు x స్క్వేర్ తెలుసు x స్క్వేర్ ని ఒకసారి నువ్వు బ్యాక్ కి అంటే స్క్వేర్ రూట్ చేయగలిగితే x వస్తుంది అండ్ ఈ x ని ఇంకొకసారి మళ్ళీ నువ్వు బ్యాక్ కి అంటే స్క్వేర్ రూట్ చేయగలిగితే √x వస్తుంది ఇప్పుడు మనం చేయాల్సింది అదే రివర్స్ లో కదా నీ దగ్గర x స్క్వేర్ ఉంది నువ్వు రూట్ x వాల్యూ ని ఫైండ్ అవుట్ చేయాలి సో 2 స్టెప్స్ బ్యాక్ రావాలి ఏం చేయాలి 2 స్టెప్స్ బ్యాక్ రావాలి ఎలాగైతే మనం ముందు క్వశ్చన్స్ లో x టు ది పవర్ 4 ని క్యాలిక్యులేట్ చేసామో 2 టైమ్స్ మనం స్క్వేర్ చేసుకుంటూ ముందుకు వెళ్లి ఇప్పుడు రివర్స్ లో 2 స్టెప్స్ బ్యాక్ రావాలి సో అదే చేయబోతున్నాను నేను ఎలా అన్నానంటే ఫస్ట్ నేను ఏం చేసుకుంటానంటే x వాల్యూ తెలుసుకుంటా ఏం తీసుకుంటానంటే మీకు బాగా అర్థం అవ్వాలని ఇలా రాస్తున్నాను గమనించండి మీకు బాగా అర్థం అవ్వాలని ఇలా రాస్తున్నాను x² + 1/x² లు ఉన్నాయి కదా నేను ఏం చేస్తానంటే x + 1/x వాల్యూ ఎంత ఇది ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తా x + 1/x² x వాల్యూ ఎంత చూడండి ఫర్ సపోజ్ ఇది గనక a అనుకున్నాం అనుకోండి ఈ a కి స్క్వేర్ చేసి -2 చేయడం ద్వారా 527 వచ్చింది इदे कदा मनं चेस्तां सो अंदुकने एंटारंटे डैरेक्ट गा दीनी वाल्यू नी इला रासेस्तानु नेनु a स्क्वेर माइनस टू चेयडं द्वारा 527 वच्चिंदि अनि a स्क्वेर माइनस टू इज ईक्वल्स टू अदेमवुतुंदि दानी वाल्यू 527 इदे कदा वाळ्ळ लेखलो इच्चिंदि ఇప్పుడు -2 ని ఈక్వల్ టు పంపించేద్దాం ప్లస్ 2 అయిపోతుంది అప్పుడు a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 529 స్క్వేర్ అని పంపిస్తే రూట్ a ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 529 అంటే 23 మనకు ఆ విషయం తెలుసు కదా 23 కి స్క్వేర్ చేస్తే 529 సో ఏ వాల్యూ తెలుస్తుంది అంటే నాకు ఇండైరెక్ట్ గా ఏం తెలుస్తుంది అంటే x + 1/x = 23 ఈ విషయం అయితే నాకు తెలిసింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ దీని వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తా. ఏమని రూట్ ఎక్స్ ప్లస్ వన్ బై రూట్ ఎక్స్ దీని వాల్యూని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఏం చేస్తాను రూట్ ఎక్స్ ప్లస్ వన్ బై రూట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది ఇది క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇవన్నీ దేనికన్నా అంటే అదిగో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నాకు అవసరమై మా ఇంట్లో అవసరమై చేసుకోవట్లేదు అంతా కూడా నేను ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్ రూట్ ఎక్స్ సారీ వన్ బై రూట్ ఎక్స్ వాల్యూని ఎలా చేద్దాం అని అంటే ఇక్కడ నీకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ తెలుసు 23 అని. నేనేమంటానంటే రూట్ ఎక్స్ ప్లస్ వన్ బై రూట్ ఎక్స్ అని అంటే ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కోసము ఏం చేసి ఉంటావు అని అంటే ఏ స్క్వేర్ మైనస్ టూ చేసి ఉంటాం. ఏ స్క్వేర్ మైనస్ టూ ఆ ఏ స్క్వేర్ మైనస్ టూ ఇప్పుడు 23 అవుతుంది. రివర్స్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు 23 అవుతుంది. మైనస్ టూ ఈక్వల్ అవుతుంది పంపిద్దాం ప్లస్ టూ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 25. మరి ఈ కేసులో ఏ అంటే ఎంత అంటే 5. ఏ అంటే అంత 5. సో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రూట్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ పి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1 అని ఇచ్చాడు. సో దాన్ని కొంచెం ఇలా మార్చి రాద్దామా. ఎలా అని అంటే రూట్ ఎక్స్ ఆఫ్ ఏమని ఉంది రూట్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ పి రూట్ ఎక్స్ మైనస్ పి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1 అని ఇచ్చాడు అండి. అబ్బో ఇక్కడ సరిపోవట్లా కింద రాస్తాను కొద్దిగా రూట్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ పి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రూట్ ఎక్స్ని ఈక్వల్ టు అవతల పంపిస్తా. పంపించినప్పుడు ఏమైందంటే మైనస్ 1 బై రూట్ ఎక్స్ అయితే అంటే ఇంకా ఈక్వల్ టు ఇవతల వైపు రూట్ ఎక్స్ మైనస్ పి మిగిలితే ఈక్వల్ టు అవతల మైనస్ 1 బై రూట్ ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ మైనస్ 1 బై రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఇవతలకు వస్తే రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ పిని ఇటుపట్టుకు వచ్చేయండి పి అవుతుంది. నేను లెక్కలో అడిగింది ఏంటిది పి వాల్యూ కావాలనే కదా. సో పి వాల్యూ ఏమని వస్తుంది రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్. మరి రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం 5 అని క్యాలిక్యులేట్ చేసాం. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే పి ఇస్ ఈక్వల్స్ టు 5 అదే నీ ఆన్సర్. పి ఇస్ ఈక్వల్స్ టు 5 అదే మన ఆన్సర్. అర్థమైందనే ఆశిస్తున్నాను. సో ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ స్టాండర్డ్లో వస్తాయి. ఎస్ఐఎల్లో కూడా రావచ్చు చెప్పలేము. లేదు మీ అదృష్టం బాగుంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కూడా ఇవ్వచ్చు చెప్పలేము. ఏమి ఇక్కడ ఇస్తాము ఇక్కడ ఇవ్వమని వాళ్ళు ఏమి ఒట్టేసుకోలేదు కాబట్టి ఎక్కడైనా రావచ్చు క్వశ్చన్ అది సమస్య కాదు. బట్ మీరు అన్ని మోడల్స్ అయితే నేర్చుకోండి ఏది ఇచ్చినా చేయగలిగేలాగా తయారవ్వండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.